చెప్పేవేమో నీతులు, చేసేవేమో అడ్డదారులు, చివరికి దొరికితే నేను కాదు 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 అంటూ బేలుకు పరుగులు. తాజాగా తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్ అయి ఇబ్బందుల పాలవుతున్న సంగతి మనకు తెలిసిందే. మెయిన్గా అధినేతనే అడ్డంగా బుక్ అయ్యేసరికి తెలుగుదేశం పార్టీ కంచుకోటకు మొత్తం బీటలు పడ్డాయి. కోట కోట కుంభస్థం అంతా బద్దలు కొట్టినట్టుగా చంద్రబాబు మెడకు ఇప్పుడు పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. చంద్రబాబు గారికి ఇటీవల స్కిల్ స్కామ్ కేసుల్లో రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కానీ కథ ఇంతటితో ముగిసిందా? లేదు, అసలు సినిమా ఇప్పుడే మొదలైందంటున్నారు అధికార పార్టీకి సంబంధించిన నేతలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చేసిన అవినీతి అరాచకాలు అన్నీ బట్టబయలు చేసేదాకా వదిలేదే లేదు అంటూ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. స్కిల్ స్కామ్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వద్దకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలి అంటూ గట్టిగా పోరాటం చేస్తుంది. రాబోయే కాలంలో సుప్రీంకోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది, ఎలాంటి అడుగులు వేగంగా వేస్తుంది అనేది ఊహించలేము. ఇక తాజాగా చంద్రబాబుకు మరో ఉచ్చులు మెడకు బిగుసుకుంటున్నాయి. మద్యం కుంభకోణం. మద్యం కుంభకోణం ద్వారా తమ సొంత వాళ్లకు చెందిన కంపెనీలకు డబ్బులు దండుకోండ్రా బాబు అన్నట్టుగా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్లు, ప్రివిలేజ్ ఫీజులు అందరికీ రద్దు చేసేశారు. ప్రభుత్వ ఖజానాకు వీటన్నిటితో 1,300 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఆర్థిక శాఖ అనుమతి ఆమోదం లేకుండానే తతంగాలన్నీ జరిగిపోయాయట చకచక. కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ సర్కార్ తీరును తప్పుబట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్పై కూడా కక్షలు పెంచుకున్నారు వీళ్ళు. ఇన్నాళ్ళు మా చంద్రబాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్ ఇప్పుడు సమాధానం చెబుతుందా? ఇన్నాళ్ళు ఆయనకు ఏమీ తెలియదు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, ఎల్లో మీడియా గట్టి వాదనలు చేశారు. ఏమాత్రం నిజమే లేదు, మద్యం కుంభకోణంలో చంద్రబాబు పాత్ర లేదన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నిర్వాహకాలన్నీ సంతకాలు సాక్షిగా బట్టబయలవుతున్నాయి. నోట్ ఫైల్ పై చంద్రబాబు, అలాగే కొల్లు రవీంద్ర సంతకాలు ఇప్పుడు వెలుగులోకి రావడంతోనే అందరి నోరులు మూతపడ్డాయి. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు నాయుడేనట. గుట్టి చప్పుడు కాకుండా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని నిరూపించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నాడు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్కు తెలియకుండా అసమ్మద్దీయులకు చెందిన బెవరేజీలు, మద్యం దుకాణాలు, బార్లకు చంద్రబాబు ప్రయోజనం కల్పించారు. 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8% ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీ, బార్లపై ఉన్న 9% ప్రివిలేజ్ ఫీజు ప్లస్ జీఎస్టీని తొలగిస్తూ 2 చీకటి జీవోలను ఈ పెద్ద మనిషి చంద్రబాబు హయాంలో జారీ చేశాడు. తద్వారా ఖజానాకు సుమారుగా 1,300 కోట్లు, అంటే అటు ఇటుగా 1,299.64 కోట్లకు మేర, అంటే ఇక 13 కోట్లు అనుకోండి, గండి కొట్టేశారు ప్రభుత్వానికి ఖజానాకు. ఈ మేరకు సంబంధిత నోట్ ఫైల్పై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు కూడా చేసినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. మరి దీన్ని కూడా తప్పంటారా? చేయలేదంటారా? సంతకాలు పెట్టలేదంటారా? బుద్ధుండాలి మాట్లాడేవాడికి ఎవడికైనా. ఇంత క్లియర్గా ఆధారాలు, నిర్మోహమాటంగా సంతకాలు సాక్షిగా బయటపడి ఇదిరాబాయ్ మీరు చేసింది అని చెబుతున్నప్పటికీ కూడా ఇంకా బుకాయిస్తున్నారు, ఇంకా తప్పించుకునే ఆటలు ఆడుతున్నారు. వీళ్ళు మనుషులేనా అంటున్నారు ఇప్పుడు ప్రజానీకమంతా కూడా. ఖజానాకు తూట్లు పొడిచి సన్నిహితులు, బినామీలకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూరేందుకు చంద్రబాబు సాగించిన మద్యం కుంభకోణం ఇలా సాగింది మొత్తం. ఆర్థిక శాఖ అనుమతి లేదు, కేబినెట్ ఆమోదం లేదు, చంద్రబాబు చీకటి భాగోతం బట్టబయలైపోయింది ఈ రెండింటితోనే. అధికారంలో ఉండగా మద్యం విధానం ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అవినీతికి పాల్పడింది. 2012 నుంచి అమల్లో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించింది. కనీసం ఆర్థిక శాఖ అనుమతి కానీ, కేబినెట్లో ఆమోదం కానీ లేకుండానే కథ నడిపించింది. 2 జీవోలకు కేబినెట్ తీర్మానం చేసి ప్రివిలేజ్ ఫీజు తొలగించే కీలకమైన జీవోను అడ్డదారిలో తేవడం చంద్రబాబుకే సాధ్యమైంది. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్ను ప్రభుత్వానికి పంపారట. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజులను కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని అందులో ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ దృష్టికే తీసుకెళ్లలేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి
2015 జూన్ 22న జీవోలు 216 217 జారీ చేయగా ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు A4 షాపులు ప్రివిలేజ్ ఫీస్ తొలగిస్తున్నట్లుగా ఎక్కడ పేర్కొనలేదు అయితే అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి ఓ నోటు పంపారు మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీస్ తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టం 16/9 నిబంధనను రద్దు చేయాలని అందులో సిఫార్సు చేశారట కానీ ఆ నోటు ఫైల్ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు అయితే ఆ నోటు ఫైల్ను చంద్రబాబు ఆఫీస్కు పంపారు ఈ మేరకు కాపీ టు పిఎస్ టు సీఎం అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసని తేలిపోయింది ఇక్కడే ఇక సాయంత్రం గుట్టుగా జీవో జారీ చేశారు చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ అదే రోజున అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టు చప్పుడు కాకుండా జీవో 218 జారీ అయింది ఈ జీవో గురించి క్యాబినెట్లో చర్చ లేదు మంత్రాలేదు అజెండాలో ఆ అంశమే చర్చకు రాలేదు అసలు ఖజానాకు నష్టం వాటిల్లేలా అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది కానీ ఆ పని చేయలేదు చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజ్ రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయలేదు అనుమతి తీసుకోలేదు అంటే క్యాబినెట్కు తెలియకుండా కనీసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కథ నడిపించాలన్న చంద్రబాబు ముందే నిర్ణయించుకొని స్పష్టంగా అడుగులు వేసి అడ్డంగా ఈరోజు బుక్ అయిపోయారు ఈ ఆధారాలు కూడా మీరు గమనించండి ఒకసారి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు కాపీని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శికి పంపించినట్లుగా ప్రూఫ్ ఆధారం దాని కింద మీరు చూసుకుంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 218 కాపీ చూసారా బరితెగింపు మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు నాయుడు అంతటితో ఆగలేదు తన సన్నిహితులైన బార్ల యాజమాన్యులకు కూడా ఇదే రీతిలో లబ్ధి చేకూర్చారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని అందుకోసం ఎక్సైజ్ చట్టం 10A నిబంధనను తొలగించాలి అంటూ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబర్ 1వ తారీఖున ఓ సర్క్యులర్ ఇచ్చారు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యాజమాన్యులు ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కనికట్టు చేశారు 2015 సెప్టెంబర్ 9వ తారీఖున బార్ల యాజమాన్యులు ఈ మేరకు వినతి పత్రం సమర్పించినట్లుగా రికార్డుల్లో చూపడం గమనార్హం సెప్టెంబర్ 9వ తారీఖున వినతి పత్రం సమర్పిస్తే దానికి వారం రోజులు ముందుగానే అంటే సెప్టెంబర్ 1వ తారీఖునే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నదే ఇప్పుడు చంద్రబాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలియదు గుర్తుకేలేదు మర్చిపోయా అని మాటలు మాట్లాడితే మాత్రం పొట్టు పొట్టు కొట్టాలి అంటున్నారు ప్రజానీకం ఈరోజు ఒక చిన్న ఉదాహరణగా మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి చంద్రబాబు ఇంత అధికారం అడ్డు పెట్టుకొని ప్రభుత్వ హోదాలో ఇంత దారుణమైన తప్పిదాలు చేసినప్పటికీ తనను పోలీసులు టచ్ చేయరు సార్ సార్ అంటూ ఏసీలు బిగిస్తారు దోమల కోసం ఏకంగా జైల్లో ఉన్న 2,000-3,000 మందిని సైతం రిఫ్రెష్ చేస్తూ వాళ్లకు దూరంగా చంద్రబాబును కాపాడతారు చాలా హై సెక్యూరిటీతో కానీ సామాన్యులను మాత్రం తప్పు చేయని లోకల్ నానిని ఈరోజు పోలీసులు తీసుకెళ్ళి ఏం చేశారయ్యా అసలు నాని ఆ పని చేశాడా బోట్లను కలబెట్టాడా లేదా అన్న ఇన్వెస్టిగేషన్ లేదు ఆధారం లేదు తీసుకెళ్ళి ఇష్టం ఉన్నట్టు కొట్టారు ఫస్ట్గా ఆ తర్వాత సీసీ ఫుటేజ్ కట్ చేస్తే ఈరోజు ఒకటి వెలుగులోకి వస్తుంది ఆ టైంలో వేరే ఇద్దరు వ్యక్తులు బయటికి వెళ్ళారు తెల్లచొక్కా వ్యక్తులు అని మరి ఆ బోటులు కాలిన గంటకు ముందేం జరిగింది అని పోలీసులు ముందే సీసీ ఫుటేజ్ చూడాలి కదా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునేటప్పుడు అదుపులోకి తీసుకునేటప్పుడు అవి చూడరు ఎవడు పడితే వాడు అక్కడ ఉన్నప్పుడు ప్రైమర్ ఫసి అక్కడ ఉన్నప్పుడు కనబడ్డ వ్యక్తి ఎవడు వీడియోలు తీస్తూ హడావుడి చేసిన నాని లోకల్ నాని యూట్యూబర్ కాబట్టి తాను అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎలా చెప్పాలి నా బోట్లు కాలిపోతున్నాయన్న ఆవేదన ఆక్రోషంలో తాను తన దగ్గరున్న మొబైల్ తీసి ఏదో చిత్రీకరించుకున్నాడు తన మొబైల్ ఎందుకంటే ఇది ప్రభుత్వ పెద్దలకన్నా వెళ్తుంది రేపొద్దున ఆధారాలన్నీ ఉంటాయి కదా ఇక్కడ మీడియా లేదని దాన్ని పూర్తిగా ఆయన్నే తీసుకెళ్ళి ఆడే చేసిండని వన్ లోకల్ నాని పొల్లు పొల్లు కొట్టి ఇప్పుడు బయటికి పంపడం తన మనోభావాలు పూర్తిగా ఆగం చేసి తన జీవితాన్నే నాశనం చేసే కార్యక్రమాలు కారవేవి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క పోలీస్ అతనైనా ఒక్క ఆఫీసర్ అయినా వచ్చి బయటకు వచ్చి లోకల్ నాని ఆ తప్పు చేయలేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది మేము తొందరపడి ఆయనను అరెస్ట్ చేశామని ఎవడైనా చెప్పారా ఎవడీ పని చేయలేదు అల్టిమేట్గా మనిషిని ఆగం చేయటంలో అది సామాన్యులనైతే పల్లీగా ఎలా అబద్ధాలు వాడతారు
అదే చంద్రబాబు నాయుడు గారిని మాత్రం అలా వాడరు. కాకపోతే మనం అందరం మంచి గట్టిగా మాట్లాడతాం ఒక డైలాగ్. చట్టం అందరికీ ఒకటే. ఎవడికి ఒకటి చట్టం? పెత్తందారులకు, ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి చట్టం ఒకటి, సామాన్యుడికి ఒకటిగా రాజ్యాంగంలో రాసింది అలా ఉండాలని. కానీ జరిగేది మాత్రం అది. ప్రజలారా ఆలోచించండి, ఓటు విలువ మీకు. రాబోయే రోజుల్లో మనం ఓట్లు వేయబోతున్నాం, ప్రభుత్వాలను మనం డిసైడ్ చేయబోతున్నాం. మనం డిసైడ్ చేసిన ప్రభుత్వమే రేపు అధికారంలో ఉంటుంది, అడుగులు వేస్తుంది. అంతేగాని మనం వాళ్ళపై ఏం బతకడం లేదు. మనం కట్టే ప్రతి రూపాయి ట్యాక్స్ ప్రభుత్వానికి చేరుతుంది. ప్రతి ఒక్కరి బాధ్యత ఆ ప్రభుత్వ సొమ్ములో ఉందన్నది ఆలోచన చేయండి, అది గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా చంద్రబాబు మద్యం కుంభకోణంలో ఇంత పచ్చిగా దొరికినప్పటికీ ఎలా బయటపడతాడో రాబోయే రోజుల్లో చూడండి మీరే.